హాయ్ ఫ్రెండ్స్, నేను సాయిరామ్. మీరు చూస్తున్న తెలుగు పిసివర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను అసలు ఇంటర్కి సంబంధించిన ప్రాసెస్ కొనాలా లేకపోతే ఎంబీకి సంబంధించిన ప్రాసెస్ కొనాలా అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఈ ఇంటర్ లేదా ఎంబీ ప్రాసెస్లో ఏది కొనాలని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలామంది లైక్ అంటే వాళ్ళు ఏదైనా ఒక పీసీ బిల్ చేయించుకుంటున్నారు అనుకోండి, అది పర్పస్ ఏదైనా అవ్వచ్చు, ఇంట్లో కోసం అవ్వచ్చు, లేకపోతే గేమింగ్ కోసం అవ్వచ్చు, లేకపోతే వీడియో ఎడిటింగ్ కోసం అవ్వచ్చు. ఇలా వాళ్ళ కారణాలు ఏదైనప్పటికీ కూడా ఈ రెండు ప్రాసెస్లో ఏ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈ రెండింటిలో దేంతో పీసీ బిల్ చేయించుకోవాలని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ సంబంధించి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసమే నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను అనమాట. చాలామంది ఏంటంటే ప్రాసెస్ కట్టా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ లోకల్ షాప్స్ ఏమైతే ఉంటాయో వాళ్ళు చెప్పిన కాన్ఫిగరేషన్ మీద బ్లైండ్గా డిపెండ్ అయిపోయి వాళ్ళు కొనేసుకుంటూ ఉంటారు. బేసిక్గా మీకు అలా కొనుక్కోవడం వల్ల వాళ్ళు వాళ్ళ దగ్గర ఏదైతే స్టాక్ ఉంటుందో ఆ స్టాక్ని వాళ్ళు సేల్ చేసుకోవడం చూస్తారు. తప్పితే మనం ఏదైతే కాన్ఫిగరేషన్ అడిగామో ఆ కాన్ఫిగరేషన్స్ అయితే వాళ్ళు ఇవ్వరన్నమాట. బేసిక్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీ యొక్క స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్ని మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని బట్టి మీరు రాసుకుని సేమ్ కాన్ఫిగరేషన్ నాకు ఇవ్వండి అని చెప్పేసి అడగడం అయితే బెటర్ అనమాట. సో అటువంటి నాలెడ్జ్ మీకు కావాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే మన ఛానల్లో కేవలం పీసీకి సంబంధించిన కంటెంట్ మాత్రమే వస్తుంది. పీసీస్ అవ్వచ్చు, పీసీస్కి సంబంధించిన యాక్సెసరీస్ అవ్వచ్చు, పీసీ బిల్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, వీళ్ళకి సంబంధించిన కంటెంట్ మాత్రమే మన ఛానల్లో నేనైతే ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండు ప్రాసెస్ ఉన్నాయి కదా, ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలని దానికోసం అయితే చెప్తాను. నేను మాట్లాడే ప్రతి విషయం కూడా మీకు బడ్జెట్ ఓరియంటెడ్ అయితే ఉంటుంది. మనం పెట్టే డబ్బులకి మనకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది దానికి నేను ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. జనరల్గా మీరు ఇంటెల్ ఆర్ ఏఎండి ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలని నన్ను అడిగారు అనుకోండి, నేను మీకు కళ్ళు మూసుకుని లైక్ బ్లైండ్గా మీరు ఏఎండికి సంబంధించిన ప్రాసెస్ ఏమైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను. ఎందుకు నేను ఇంటెల్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఏఎండి ప్రాసెసర్స్ అంతలా ఎక్కువ రికమెండ్ చేస్తానంటే, యాక్చువల్గా ఏంటంటే మనం టెక్నికల్గా మాట్లాడుకున్నాం అనుకోండి, టెక్నికల్గా మాట్లాడే విషయాలు ఏమీ కూడా నార్మల్గా ఎవరైతే సిస్టమ్స్ తీసుకుందామని అనుకుంటున్నారో వాళ్ళకి పెద్దగా అర్థం కాదు. సో దాని గురించి నేను ఏం చేస్తానంటే ఒక ప్రాసెసర్ని తీసుకునేటప్పుడు మనకి ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి జస్ట్ బేసిక్గా మీకు అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. మనం మెయిన్గా మూడు విషయాలను బట్టి ఒక ప్రాసెసర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మూడు విషయాలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్, సెకండ్ వచ్చేసరికి హీట్ లేకపోతే ఎఫిషియన్సీ, థర్డ్ వచ్చేసరికి ప్రైజ్ అనమాట. ఈ మూడు విషయాలను బట్టి నేను ఎంబీకి సంబంధించిన రైజన్ ప్రాసెసర్స్ ఎందుకు బెస్ట్ అంటున్నాను అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, పర్ఫార్మెన్స్ విషయంలో మీకు ఎంబీకి సంబంధించిన ప్రాసెసర్స్ ఏమైతే ఉన్నాయో ఈ ఎంబీ ప్రాసెసర్స్ అనేవి చాలా మంచి వాల్యూ అవుతాయి అనమాట. ఎందుకు అంత మంచి వాల్యూ అవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైజన్కి సంబంధించిన Ryzen 5 3600 ప్రాసెసర్ కన్సిడర్ చేసుకున్నారు అనుకోండి, ఇది మీకు దాదాపుగా ఒక 10,000, 8,000, 9,000 ఆ రేంజ్లో మనం యూజ్ చేసుకున్న ఆఫర్స్ని బట్టి 8,000 నుంచి 10,000 మధ్యలో అయితే కొనుక్కోగలుగుతారు. అండ్ దీని యొక్క పర్ఫార్మెన్స్ మీరు చూసుకున్నారనుకోండి, ఈ ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ మీకు దాదాపుగా i5 11th జనరేషన్కి ఎక్వలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అదే i5 11th జనరేషన్ ప్రాసెసర్ మీరు కొనుక్కోవాలని అనుకుంటే ఆన్లైన్లో ప్రైస్ మీకు ఇంకా ఒక 3,000 to 4,000 రూపీస్ ఎక్కువ అయితే అవుతుంది. మనకి ఎప్పుడైనా కానీ పీసీ బిల్డ్ అనేది కేవలం ప్రాసెసర్తో మాత్రమే అయిపోదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక ప్రాసెసర్ మీరు కొనుక్కుంటున్నప్పుడు దానికి సంబంధించిన మదర్ బోర్డ్, దానికి సంబంధించిన ర్యామ్, దానికి సంబంధించిన ఎస్ఎస్డి, ఎస్ఎంపిఎస్ ఇలా అన్ని కాంపోనెంట్స్ని మనం కన్సిడర్ చేసుకుంటేనే ఒక పీసీ అయితే అవుతుంది. మీరు రైజన్కి సంబంధించిన ఒక పీసీ బిల్డ్ చేయించుకుంటున్నారు అనుకోండి, రైజన్ ప్రాసెసర్ ఒకటే చీప్ కాదు, రైజన్ ప్రాసెసర్ ఒకటే మనకి తక్కువ డబ్బులకి అయితే కాదు, వీటికి సంబంధించిన రిమైనింగ్ కాంపోనెంట్స్ ఏమైతే ఉంటాయో ఆ కాంపోనెంట్స్ కూడా మీకు తక్కువ ప్రైస్ అయితే వస్తూ ఉంటాయి. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెసర్ తర్వాత ఏంటంటే మదర్ బోర్డు. మీరు రైజన్కి సంబంధించిన మదర్ బోర్డుని కన్సిడర్ చేసుకోవాలనుకోండి, మీకు తక్కువలో తక్కువ ఒక 4,500 నుంచి ఎంబీకి సంబంధించిన మదర్ బోర్డ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అదే మీరు ఇంటర్లో కన్సిడర్ చేసుకున్నారనుకోండి, ఇంటర్లో మీకు 5,500 to 6,000 రూపాయల నుంచి మదర్ బోర్డ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. బట్ నేను ఎప్పుడు కూడా బేస్ లైన్ దగ్గర అయితే మాట్లాడలేదు, ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో దాని గురించి అయితే మాట్లాడలేదు. జనరల్గా మీకు రైజన్కి సంబంధించిన ప్రాసెస్ అన్నీ కూడా మీకు అన్లాక్డ్ ప్రాసెస్ అనమాట. అన్లాక్డ్ ప్రాసెస్ అంటే ఈ ప్రాసెస్ని మీరు ఓవర్ క్లాక్
వర్కింగ్ చేసుకుని దీని నుండి ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది అనమాట. అదే మీరు ఇంటర్లో చూసుకున్నారనుకోండి, ఇంటర్లో కేవలం కే సిరీస్ ప్రాసెస్ ఏమైతే ఉన్నాయో ఆ ప్రాసెస్ మాత్రమే మీకు ఓవర్ క్లాకింగ్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తాయి. మిగతా ప్రాసెస్ ఏమీ కూడా ఆ అవకాశాన్ని అయితే మీకు ఇవ్వవు అనమాట. సో దాని గురించి ఏంటంటే, మనకి రైజన్ ప్రాసెస్ ప్రతి ప్రాసెసర్ అన్లాక్ అవ్వడం వల్ల మీరు ఏ రైజన్ ప్రాసెసర్నైనా కూడా ఓవర్ క్లాకింగ్ చేసుకుని మీరు ఆ ఓవర్ క్లాకింగ్ వల్ల వచ్చే పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే పొందడానికి ఉంటుంది. అండ్ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, జనరల్ గా ఓవర్ క్లాకింగ్ చేయాలంటే మనకి హై ఎండ్ మదర్ బోర్డు, హై ఎండ్ ర్యామ్ ఇవన్నీ ఉండాలని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. అది ఫ్యాక్టే. ఎంత వరకు ఫ్యాక్ట్ అంటే రైజన్ రానంత వరకునే ఫ్యాక్ట్. ఎప్పుడైతే మనకి రైజన్ ప్రాసెస్ వచ్చినాయో అప్పుడు రైజన్ కంపాటబుల్ ఓవర్ క్లాకబుల్ మదర్ బోర్డ్స్ ఏమైతే ఉన్నాయో వాటి యొక్క ప్రైజెస్ కూడా మనకి ఒక లైక్ ఒక బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్ కి అలాగే AMD కి మధ్య కంపారిజన్ చేస్తున్నాను. మీరు ఇంటర్ లో ఓవర్ క్లాకబుల్ ప్రాసెస్ కొనుక్కోవాలనుకుంటే వాటికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి. అండ్ దాంతోపాటు వీటికి సంబంధించిన మదర్ బోర్డ్స్ ఏమైతే ఉంటాయో ఓన్లీ మీరు జెడ్ సిరీస్ మదర్ బోర్డ్స్ మాత్రమే ఓవర్ క్లాకింగ్ చేయగలుగుతారు. కాబట్టి ఆ జెడ్ సిరీస్ మదర్ బోర్డ్స్ మీకు చాలా ఎక్కువ ప్రైస్ ఉంటాయి. కాబట్టి సో అంత ప్రైస్ మీరు ఖర్చు పెట్టి ఆ ప్రాసెసర్ కొనుక్కుని మదర్ బోర్డ్ కొనుక్కుంటే కానీ మీరు ఓవర్ క్లాకింగ్ అయితే చేసుకోలేరు. అదే మీరు రైజన్ కి సంబంధించి కన్సిడర్ చేసుకున్నారనుకోండి, రైజన్ ప్రాసెసర్స్ మీకు రైజన్ 3 సిరీస్ నుంచి ఓవర్ క్లాకింగ్ అయితే సపోర్ట్ చేస్తే రైజన్ 3 సిరీస్ ప్రాసెసర్స్ మీకు ఒక 6500 కానీ 7500 దగ్గర నుంచి కానీ స్టార్ట్ అవుతాయి. అలాగే మీకు ఈ ఓవర్ క్లాకింగ్ చేసుకుని ఆ సపోర్ట్ ఇచ్చే మదర్ బోర్డ్స్ కూడా మీకు చాలా తక్కువ ప్రైస్ కి స్టార్ట్ అవుతాయి. లైక్ 6000 కానీ 6500 నుంచి మీరు ఓవర్ క్లాకింగ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి వాల్యూ మాట్లాడుకున్నాం, ఈ ప్రాసెసర్ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ ప్రాసెసర్ యొక్క ప్రైస్ మీకు 10000 ఉందనుకోండి, అండ్ మదర్ బోర్డ్ కి మీరు ఒక 7000 ఖర్చు పెట్టారనుకోండి, 10000 ప్లస్ 7000 ఖర్చు పెట్టినట్లయితే మీరు 17000 లోనే ఈ రైజన్ ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓవర్ క్లాకింగ్ చేసి ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ అయితే పొందగలుగుతారు. అదే మీరు ఇంటర్ కి సంబంధించిన ప్రాసెస్ కన్సిడర్ చేసుకున్నారనుకోండి, ఇంటర్ లో మీకు ఓవర్ క్లాకింగ్ సపోర్ట్ తో ఐఫై కావాలని అనుకుంటే దాదాపుగా మీకు 15000 కానీ 16-17000 అట్లయితే ఉంటుంది. ఆ 16000 రూపాయలు మీరు దీనికి ప్రాసెసర్ ఖర్చు పెట్టి దాంతో పాటు మీకు జెడ్ సిరీస్ మదర్ బోర్డ్ అనేది ఒక 14000 కానీ 15000 కానీ ఉంటుంది. సో 30000 రూపీస్ మీరు ఖర్చు పెడితే కానీ ఇంటర్లో మీరు ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ పొందలేరు. అది మీరు రైజన్ లో కావాలనుకుంటే కేవలం 17000 దగ్గర నుంచే పొందొచ్చు. అండ్ ఈ రెండు ప్రాసెస్ సంబంధించిన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, మీకు జనరల్ గా ఇంటర్ తో కంపేర్ చేసుకున్నట్లయితే AMD అనేది కొంతవరకు ఆ బడ్జెట్ ఏదైతే ఉందో లేకపోతే ప్రైస్ మనకి ఏదైతే తగ్గిందో దానివల్ల రైజన్ అనేది కొంతవరకు ఇంటర్ని దాటుకుని ముందుకెళ్ళిపోతుంది. ఇంటర్ మనకి ఏంటంటే వాళ్ళు ఎంత ఓవర్ క్లాకింగ్ కెపబిలిటీస్ ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా ఓవరాల్ గా మనం వాల్యూ చూసుకున్నట్లయితే ఆ విషయంలో మీకు రైజన్ అనేది విన్ అయిపోతుంది అనమాట. అండ్ సెకండ్ దాని గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, సెకండ్ వచ్చేసరికి ఎఫిషియన్సీ అనమాట. ఎఫిషియన్సీ విషయంలో కూడా మీకు రైజన్ అనేది చాలా ముందుంది. ఎంత ముందుందంటే ఇంటర్ మనకి అందుకుంటుందా లేదా అనే రేంజ్ కి అయితే AMD కి సంబంధించిన రైజన్ ప్రాసెస్ వెళ్ళిపోయినాయి అనమాట. చాలా మంది అనుకుంటూ ఉంటారు అన్నా మనకి ఎఫిషియన్సీతో పనే ఉందని చెప్పేసి, యాక్చువల్ గా ఒక ప్రాసెసర్ యొక్క ఎఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మీరు ఎఫిషియంట్ ప్రాసెసర్ యూజ్ చేసుకున్నారనుకోండి మీకు పవర్ బిల్ ఏదైతే ఉంటుందో పవర్ బిల్ తగ్గుతుంది. అంతేకాకుండా ఎఫిషియంట్ ప్రాసెస్ వల్ల ఆ ప్రాసెసర్ అనేది తక్కువ హీట్ అవుతుంది అనమాట. అలా తక్కువ హీట్ అవడం వల్ల మీకు ఏంటంటే ఆ కూలర్ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ కూలర్ అనేది మనకి ప్రాసెసర్ ని త్వరగా కూల్ చేసి థర్మల్ థ్రాట్లింగ్ అనేది జరగకుండా చూసుకుంటుంది అనమాట. అంతేకాకుండా ఇది మనకి ఎప్పుడైతే తక్కువ హీట్ అవుతుందో ఆ ప్రాసెసర్ యొక్క లైఫ్ ఏదైతే ఉంటుందో లైఫ్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఈ మూడు విషయాల్లో ఎఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. రైజన్ ప్రాసెస్ అనేవి ఎంత ఎఫిషియంట్ అంటే రైజన్ ప్రాసెస్ మీకు ఇంటర్ ప్రాసెస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే కేవలం ఒక 60-70% పవర్ తీసుకుని ఆ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసేయగలుగుతుంది అనమాట. దాని గురించి మనకి రైజన్ ప్రాసెస్ అనేవి మోస్ట్ ఎఫిషియంట్ ప్రాసెస్ అని చెప్పేసి చాలా మంది పొగుడుతూ ఉంటారు. ఎక్కువ శాతం మనకి పెద్దగా డిఫరెన్స్ ఉండకపోవచ్చు అండి, ఎంత సేవ్ అయినా సేవ్ అయినట్టే. బట్ మీరు వర్క్ స్టేషన్స్ కోసం కానీ లేకపోతే సర్వర్స్ గ్రేడ్ లో చూసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఆ పవర్ కన్సంప్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో ఆ ఎఫిషియన్సీలో వాళ్ళు చాలా డబ్బులు అయితే సేవ్ చేసుకోగలుగుతారు. సో ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో అందుగురించి నేను ఇంటర్తో కంపేర్ చేసుకున్నట్లయితే AMD ప్రాసెసర్ అయితే కొద్దిగా ఎక్కువ రికమెండ్ చేస్తూ ఉంటాను. అండ్ అంతకు ముందుతో కంపేర్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఇంటర్తో కంపేర్ చేసుకున్నట్లయితే AMD ప్రాసెస్ అనేవి సేల్స్ బాగా పెరిగినాయి అనమాట. అండ్ ఫైనల్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వీటి యొక్క ప్రైస్ ఏమి ఉంటుందో ఆ ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి.
అనమాట. ఆల్రెడీ నేను పర్ఫార్మెన్స్ టైమ్ లో మీకు ప్రైజెస్ గురించి కూడా కొంతవరకు మాట్లాడేసానని చెప్పాలి. ఈ రెండు ప్రాసెస్ యొక్క ప్రైజెస్ మనం చూసుకున్నాం అనుకోండి, ప్రైజెస్ అనేవి ఇంటర్తో కంపేర్ చేసినట్లయితే ఏంటి ప్రాసెస్ అనేవి కొంతవరకు తక్కువ అయితే ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీకు ప్రైస్ టు పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఇంటర్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఏంటి ప్రాసెస్ అయితే బాగుంటుంది దాని గురించి మనకి ఈ మధ్య కాలంలో ఇంటర్ ప్రాసెస్ బిల్స్ కంటే కూడా ఏంటి ప్రాసెస్ బిల్స్ అనేవి కూడా మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో చాలా మంది ఎక్కువ శాతం ఏంటికి సంబంధించిన ప్రాసెస్ ఏమైతే ఉంటాయో వాటితో బిల్స్ అయితే చేయించుకుంటూ ఉంటున్నారు. సో దాని గురించే నన్ను ఎక్కువ శాతం అడిగే వాళ్ళు కూడా నేను ఇంటర్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఏంటికి సంబంధించిన రికమెండేషన్స్ అయితే ఇస్తూ ఉంటాను. అండ్ ఫైనల్ గా మనం మాట్లాడాల్సింది ప్రైస్ గురించి. ఒకవేళ మీరు రెండింటికి సంబంధించిన ప్రైసింగ్ గురించి అడిగారనుకోండి, నేను ఆల్రెడీ ముందే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రైస్ గురించి కూడా కొంచెం డిస్కస్ అయితే చేశాను. యాక్చువల్గా మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రెండింటి యొక్క ప్రైజెస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఇంటర్ ప్రాసెస్ అనేవి జనరల్గా మీకు కొద్దిగా ఎక్కువైతే ఉంటాయి. అదే మీరు ఏఎండికి సంబంధించిన రైజన్ చూసుకున్నారనుకోండి, రైజన్ ప్రాసెస్ యొక్క ప్రైస్ అనేది కొంతవరకు తక్కువైతే ఉంటుంది. అందుకే మనకి రైజన్ ప్రాసెస్ ఏమైతే ఉంటాయో ఈ రైజన్ ప్రాసెస్ అనేవి ప్రైస్ టు పర్ఫార్మెన్స్ విషయంలో కొంతవరకు ముందుంటాయి అన్నమాట. తక్కువ ప్రైస్కి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చే విషయంలో కొద్దిగా ముందుంటాయి అన్నమాట. సో దాని గురించే మనకి ఈ మధ్య కాలంలో కొంతవరకు రైజన్ పీసీ బిల్స్ ఏమైతే ఉంటున్నాయో అవి బాగా పెరిగినైతే అనుకోవచ్చు. అండ్ ఫైనల్ గా వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న విషయాన్ని అయితే మీకు మెన్షన్ చేయాలి. అదేంటంటే రైజన్ ప్రాసెస్ లో రీసెంట్ గా వచ్చి 7000 సిరీస్ లో మాత్రమే మనకి ఇంటిగ్రేటెడ్ గా గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. పాత ప్రాసెస్ వెయిట్లో కూడా మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే ఉండదు. దానివల్ల ఏంటంటే ఒకవేళ మీరు ఒక ప్రాసెసర్ని తీసుకుంటున్నప్పుడు రైజన్ సంబంధించిన ప్రాసెసర్ని మీరు ఒక డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ని అయితే తీసుకోవాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ కాదు, ఏదైతే మనకి జీ సిరీస్ ప్రాసెసర్స్ ఉంటాయో వాటికి అవసరం లేదు. ఆ జీ సిరీస్ కాకుండా రిమైనింగ్ ప్రాసెస్ అన్నింటికీ కూడా మీరు ఒక గ్రాఫిక్ కార్డ్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను జయరామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.